Subscribe to our channel and press the bell icon for the latest updates. 2023 సంక్రాంతికి వస్తున్న నాలుగు సినిమాల్లో తమిళ హీరో అజయ్ కుమార్ తెగింపు, తలపతి విజయ్ వారసులు వంటి డబ్బింగ్ చిత్రాలు ఉన్న తెలుగు ప్రేక్షకుల దృష్టి అంతా బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేర వీర సినిమాలపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ వార్ కొనసాగుతుంది. రెండు రోజుల ముందు బాలకృష్ణ వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదలవ్వగా మెగాస్టార్ వాల్తేర వీర థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. గతంలో విడుదలైన పాటలలో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరి సాంగ్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎవరి వీడియోకి లైక్స్ ఎక్కువ వచ్చాయని ఫ్యాన్స్ తెగ పోటీ పడ్డారు. ఇప్పుడు ఈ పోటీ ట్రైలర్స్ మధ్య నెలకొంది. వాల్తేర వేరయ్య వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ కి ట్రైలర్స్ కీలకం కానున్న నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో హడావుడి మొదలయ్యింది. మొన్న విడుదలైన చిరంజీవి వాల్తేర వేరయ్య ట్రైలర్ కేవలం 10 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని 440,000 లైక్స్ ని దక్కించుకుంది. ఇక బాలయ్య బాబు నటించిన వీరసింహారెడ్డికి 14 గంటల్లో కేవలం 5 మిలియన్ వ్యూస్ దక్కగా 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 400,000 లైక్స్ పొందింది. ఈ క్రమంలో బాలయ్య వీరసింహారెడ్డి ట్రైలర్ మీద చిరంజీవి వాల్తేర వేరయ్య స్పష్టంగా పైచేయి సాధించింది. వీరసింహారెడ్డి 24 గంటల్లో నమోదు చేసిన రికార్డ్స్ ను వీరయ్య 10 గంటల్లో కొల్లగొట్టి అవతల పారేశాడు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.